దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం ప్రారంభం. టర్న్ విత్ మీ టు ది బుక్ ఆఫ్ రివలేషన్ చాప్టర్ 11 బిగినింగ్ ఫ్రమ్ వర్స్ 2. ఆలయమునకు వెలుపటి ఆవరణమును కొలతవేయక విడిచిపెట్టుము, అది అన్యులకు ఇవ్వబడెను. వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణమును కాలితో త్రొక్కుదురు. నేను నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చదను. వారు గోనెపట్ట ధరించుకొని 1260 దినములు ప్రవచించురు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించును గాక. ఆత్మ నడిపింపు కొరకు ప్రార్థించుకుందాం. మహాదేవుడా, మహోన్నతుడా, ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మా శిరం వంచి కృతజ్ఞత స్తుతులతో మీ సన్నిధికి వస్తున్నాం. కేవలం మీ ఉచితమైన కృపను బట్టి మాత్రమే మేమందరం మరొక నూతన దినాన్ని మా జీవితాల్లో పొందుకోగలిగాం. ఆయుష్, ప్రాణము, భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది ప్రభా. మీరే మాకు ఆయుష్ అనుగ్రహించుతున్నారు. మీ పాదాలకు స్తోత్రాలు. ప్రకటన గ్రంథాన్ని బోధించడానికి, కలిసి ధ్యానించడానికి మీరు ఇచ్చినటువంటి కృపా ధన్యతను బట్టి మీ పాదాలకు స్తోత్రాలు, వందనాలు. ఈ సమయంలో 11వ అధ్యాయం 2వ వచనం అన్యుల గురించి రాయబడింది. ఆ తర్వాత 3వ వచనం నుండి మీ ఇద్దరు సాక్షుల గురించి రాయబడింది. కనుక వాక్యం ధ్యానిస్తుండగా ప్రభా, మా దేవ, అర్థం చేసుకున్నటువంటి జ్ఞానం ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. వినటానికి మంచి చెవులు దయచేయండి. మీ కృపను, జ్ఞానాత్మను, అభిషేకమును, ఆత్మ కుమరింపు నింపుదలను, పరిశుద్ధాత్మ శక్తిని నాకును, అలాగే వింటున్న వారికి దయచేసి మీ తండ్రి ఆత్మీయులుండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడేవారు మీరు గారు అనే వాగ్దానం నెరవేర్చాలని. ఎన్నో సందేశాలు ఇదొక సందేశం అని అనుకోకుండా, ఎన్నో పుస్తకాల్లో ప్రకటన గ్రంథం కూడా ఒక పుస్తకం అని అనుకోకుండా, బహు జాగ్రత్తగా వినడానికి మీ కృపను, మంచి మనసును దయచేసి పరిశుద్ధాత్మను కుమరిస్తూనే ఉండాలని యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుడి నామానికి స్తోత్రాలు. విశాఖపట్నంలో ఉన్నటువంటి నజరీన్ మినిస్ట్రీస్ తరపున, నజరీన్ బైబుల్ కాలేజ్ తరపున, నజరీన్ సంఘం తరపున, నజరీన్ టీవీ మినిస్ట్రీస్ తరపున, మన ప్రభును, రక్షకుడు, దేవుని కుమారుడైన యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృప, దేవుడు తన కృపలో మనకు అనుగ్రహించిన నూతన దినాన్ని బట్టి దేవుడికి వందనాలు. ఆయుష్ను పొడిగించాడు కాబట్టి మనమందరం సజీవ లెక్కలో ఉన్నాం. ఏ తెగులు నీ గుడారమును సమీపించకూడదు అనే వాగ్దానం నమ్మదగిన దేవుడు నెరవేరుస్తున్నాడు కాబట్టి కరోనా బారిన పడకుండా మనమందరం క్షేమంగా ఉన్నాం. ఈ రెండు కారణాలను బట్టి దేవాది దేవునికి మనందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు ఈ సమయంలో చెల్లిస్తుంటున్నాను. రెండవదిగా ఆయన వాక్యం, ముఖ్యంగా ప్రకటన గ్రంథాన్ని బోధించేటువంటి ధన్యత దేవుడు అనుగ్రహించాడు. అందరి బట్టి దేవుడికి స్తోత్రాలు, వందనాలు. స్కాలర్లీ మెసేజ్ అనగా పాండిత్యంతో కూడినటువంటి వాక్యాన్ని తప్పనిసరిగా నజరీన్ వేదిక మీద నుంచి మీరు వింటూనే ఉంటారు. నజరీన్ యూట్యూబ్లో మీరు దేవుని యొక్క వాక్యం విన్నా, నజరీన్ టీవీ మినిస్ట్రీస్ ద్వారా మీరు దేవుని యొక్క వాక్యాన్ని విన్నా, తప్పనిసరిగా పాండిత్యంతో కూడినటువంటి థర్డ్ డిగ్రీలో దేవుని యొక్క వాక్యాన్ని మీరు విని తీరుతారు. ఎందుకంటే ఒకటి, నేను దేవుని మహిమార్థమే ప్రమాణం చేయగలను. ఎప్పుడు కూడా వినటువంటి విషయాలే మీరు తప్పనిసరిగా వింటారు. ఆ కృప దేవుడిచ్చాడు కనుకనే మహిమ ఘనత ప్రభావములు కేవలం దేవుడికి మాత్రమే చెల్లిస్తున్నాను. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ప్రారంభంలో కొన్ని నిమిషాలు మాత్రమే అన్యుల గురించి చెప్పాలి. ఎందుకంటే దేవాలయమును కొలుచుట అనేటువంటి అంశం గడిచినటువంటి వారం మనం విన్నాం. ఇంకా కొంత మిగిలిపోయింది కనుక ఆ చిన్న భాగాన్ని మీతో పంచుకున్న తర్వాత, మనం కలిసి ధ్యానించిన తర్వాత 3వ వచనం మొదలుకొని 11వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో ఇద్దరు సాక్షుల గురించి రాయబడి, ఎవరు ఆ ఇద్దరు సాక్షులు అనేటువంటిది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. కాకపోతే ఒక్క సందేశంతో ఇద్దరు సాక్షుల గురించి మనం ముగించుకోలేము కానీ, తప్పనిసరిగా 2 లేదా 3 సందేశాలు ఇద్దరు సాక్షుల గురించి మనం భవిష్యత్తులో వినబోతుంటున్నాం. అది కూడా దేవుని యొక్క మహాకృప, దేవుని చిత్తం. అందరి బట్టి దేవుడికి స్తోత్రాలు, వందనాలు. ఈ సమయంలో దేవుని బిడ్డలారా, 21వ అధ్యాయం తర్వాత బైబిల్ చూద్దురు కానీ ఉన్నది మనకు అరగంటే, ఇప్పుడు తెలిస్తే మనకు సమయం చాలు. 24వ వచనం లూకా సువార్తలో యేసు ప్రభు వారు ఒక ప్రవచనం చెప్పారు. ఏంటంటే, జెరూసలేం విల్ బి ట్రోడెన్ డౌన్ బై ద జెంటైల్స్ అని అన్నారు. అనగా యెరూసలేం అనేటువంటి పరిశుద్ధ పట్టణం నిజంగానే అన్యుల చేత త్రొక్కబడును అనేటువంటి మాటతో పాటు, దిస్ ఇస్ ద టైమ్ ఆఫ్ ద జెంటైల్స్ అని కూడా అన్నారు. అనగా ఇది అన్యుల యొక్క కాలం అని కూడా యేసు ప్రభు వారు చెప్పారు. ప్రేమైన వాళ్ళరా, క్లారిఫికేషన్, ఎక్స్ప్లనేషన్ అనేటువంటిది ఎక్స్పోజిషన్లో చాలా అవసరం. ఎవరైనా బోధకులు వాక్యం బోధిస్తున్నారు అంటే ఊరికేదో ఆత్మీయంగా మాట్లాడుకొని వెళ్ళిపోవడం కాదు. దేవుడు నీ కన్నీరు తురుస్తాడు, నేను ఆదరిస్తాడు, బలపరుస్తాడు, ఇవి అందరూ చెప్తారు. ఇక్కడ ఆ మాటలు మాత్రమే చెప్పమని బైబిల్లో లేదు కానీ, అలాగేంటి, యేసు ప్రభువారు అవే మాటలు చెప్పుకొని వెళ్ళినటువంటి వారు. మరి మత్తయి సువార్తలో 28 అధ్యాయాలు ఎందుకు అన్ని బోధలు ఉన్నాయి? యోహాను సువార్త 21వ అధ్యాయాలు ఎందుకు అంత పరలోక సంబంధమైనటువంటి బోధలు ఉన్నాయి? ఒకసారి మీరు ఆలోచించాలి. లూకా సువార్తలు 24 అధ్యాయాలు
ఎందుకు నిజంగా అంత విపులంగా యేసుప్రభార యొక్క చరిత్రంతా కూడా కన్యకైనటువంటి మరియ జన్మ మొదలుకొని యేసుప్రభార ఆమెకు పుట్టారు ఆ తర్వాత ఆయన ఆరోహణం వరకు కూడా ఒక సంపూర్ణ సువార్తను యేసుప్రభు వారి యొక్క బోధలతో పాటు లూకా తన సువార్తలో రాస్తాడు సో కాబట్టి ఊరికే దేవుడు నీ కన్నీళ్లు తుడుస్తాడు నీ అప్పులు తీరుస్తాడు నిన్ను కనకరిస్తాడు నీకు తోడుగా ఉంటాడు అని చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఎవరైనా ఎంతైనా చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు కేవలం ఆదరణ మాటలు మాత్రమే కాదు మనకు కావాల్సింది గాని మనల్ని అభిషేకించేటువంటి మాటలు ప్రభు వచ్చినప్పుడు సిద్ధపడేటువంటి మాటలు ఈ లోకములో మనం బలపడి పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని ఆయన కొరకు బలమైనటువంటి సాక్షులుగా నమ్మకంగా ఆ తర్వాత పరిశుద్ధులుగా బ్రతికేటువంటి మాటలు అధికారంతో కూడినటువంటి మాటలు హెచ్చరికలతో కూడినటువంటి మాటలు దేవుని యొక్క అజ్ఞానసారమైనటువంటి మాటలు ఇవన్నీ కూడా వింటున్నాం భోజనం చేసేటప్పుడు ఒక్క ఐటమే ఎవరు కూడా తినరు కదా అదేవిధంగా దేవుని యొక్క వాక్యము కూడా ఊరికే దేవుడు మిమ్మల్ని కనికరిస్తాడు దయ చూపిస్తాడు అంటేనే అయిపోదు అలాంటప్పుడు దేవుడు అదొక్క మాటే బైబిల్లో రాయించి ఉండాలి ఒకసారి మీరు ఆలోచించాలి మరి 66 పుస్తకాలు ఎందుకు రాయించాడు కనుక ప్రతిదీ కూడా వివరించాలి కాబట్టి నా ఎక్స్పోజిషన్లో తప్పనిసరిగా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది క్లారిఫికేషన్ ఉంటుంది అది దేవుడు ఇచ్చినటువంటి కృప అందరి బట్టి దేవుడికి స్తోత్రాలు వందనాలు దిస్ ఇస్ ద టైమ్ ఆఫ్ ద జెంటైల్స్ అనగా ఇది అన్యుల కాలం అనేటువంటిది మనం వింటూనే ఉన్నాం ఎప్పుడు ప్రారంభమైంది అనేటువంటిది చాలా ప్రాముఖ్యం టైమ్స్ ఆఫ్ ద జెంటైల్స్ దేవుని బిడ్డలారా బిగాన్ ఇన్ 606 బీసీ అనగా క్రీస్తు పూర్వం 606లో బబులోను ద్వారా అన్యుల కాలం అనేటువంటిది ప్రారంభమైంది ఇజ్రాయెల్ జీవితంలో ఐడోలేట్రీలో నుంచి ఒక బ్రేక్ త్రూను దేవుడు ఇస్రాయలకు లేదా యూదులకు ఇచ్చాడు ముఖ్యంగా రెండవదిగా అన్యులకు కూడా తన గ్రేస్ పీరియడ్ను అక్కడే స్టార్ట్ చేశాడు అనేది గుర్తుంచుకోవాలి బాగా మీరు వినండి వాక్యం ప్రతిదీ కూడా చాలా క్లియర్గా నేను బోధిస్తాను వినటానికి మీకు ఆసక్తి ఉండాలి అద్భుతమైనటువంటి విషయాలు బైబిల్లో రాయబడ్డాయి నేను చెప్తున్నానటువంటిది ముఖ్యం కాదు బైబిల్ అంత గొప్ప గ్రంథం కాబట్టి మహిమ దేవుడికే కలుగునుగాక ఉత్తర రాజ్యం ఇజ్రాయేలు అష్షూరు చెరకు దేవుని బిడ్డలారా వెళ్ళిపోయింది దక్షిణ రాజ్యం యూదా బబులోను చెరకు వెళ్ళిపోయింది ఉత్తర రాజ్యము దేవుని బిడ్డలారా అష్షూరు చెరకు ఇజ్రాయెల్ ఎందుకు వెళ్ళిపోయిందంటే దాను బేతేలు ప్రాంతంలో యెరోబాము అనేటువంటి ఒక రాజు రెండు బంగారు దూడలను అక్కడ ఏర్పాటు చేసి ఇస్రాయల్ అందరినీ కూడా ఉత్తర రాజ్యంలో దక్షిణ రాజ్యంలో యెరూషలేములో యూదయ దేశంలో ఉన్నటువంటి మందిరానికి వెళ్ళనివ్వకుండా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేశాడు కాబట్టి దేవుడికి కోపం వచ్చి వారిని క్రీస్తు పూర్వం 721లో అష్షూరు చెరకు ఉత్తర రాజ్యం ఇజ్రాయెల్ వారిని పంపించాడు ఇక దక్షిణ రాజ్యం యూదా గురించి ఆలోచిస్తే వాళ్ళు శనివారం విశ్రాంతి దినం వాళ్ళు తప్పనిసరిగా మందిరానికి వెళ్ళాలి అలాంటిది ఆరాధన చేయకుండా మందిరానికి వెళ్లకుండా వాళ్ళు విశ్రాంతి దినాన్ని తిరస్కరించారు అశ్రద్ధ చేశారు కాబట్టి మందిరం వాళ్ళ దేశంలో యెరూషలేము పట్టణంలో ఉన్నా కూడా వాళ్ళు నిజంగానే బద్దకించారు కాబట్టి దేవుడు వారిని కూడా బబులోను చెరకు పంపించాడు కాకపోతే ఉత్తర రాజ్యం ఇస్రాయల్ వారు వెళ్ళినటువంటి వారు మళ్ళీ తిరిగి రాలేదు రెండవ రాకడ టైంలో వాళ్ళు తిరిగి వస్తారు దక్షిణ రాజ్యం యూదా బబులోను చెరకు వెళ్ళిపోయారే వాళ్ళు మాత్రం 70 సంవత్సరముల తర్వాత తిరిగి వస్తారు వాళ్ళు తిరిగి వస్తారన్నటువంటి విషయం దానికంటే ముందుగా వెళ్తారన్న విషయం ఇద్దరు ప్రవక్తలు చెప్తారు వారే దేవుళ్ళగా ప్రీ ఎగ్జిలిక్ ప్రాఫిట్స్ అనగా యెషయా యిర్మీయా అనేటువంటి ఇద్దరు ప్రవక్తలు కూడా చెప్తారు ఆ తర్వాత మళ్ళీ తిరిగి వస్తారన్న విషయం కూడా చెప్తారు కేవలం దేవుని యొక్క మహాకృప సో కాబట్టి ఇప్పుడు ఎప్పుడైతే వాళ్ళు యూదులు అక్కడికి వెళ్ళిపోయారో బబులోను చెరలో షద్రాక్ మెషక్ అబెద్నెగోలు దానియేలు ఎహెస్కేల్ ఇలాంటి వాళ్ళు ఎవరు కూడా విగ్రహారాధన చేయలేదు మిగతా వాళ్ళు చాలా మంది కూడా చేసి ఉంటారు అయితే అక్కడ దేవుడు ఎజ్రాను లేవనెత్తాడు ఎరుబ్బాబేలు లేవనెత్తాడు హగ్గై జకర్యా మలాఖీ అనేటువంటి వారిని కూడా బబులోను చెరలో లేవనెత్తాడు కాబట్టి ఎజ్రా అనేటువంటి అతను వుడెన్ ప్లాట్ఫామ్ మీద నిల్చొని అనగా ఒక కర్రతో చెక్కతో తయారు చేయబడినటువంటి ఒక వేదిక మీద నిల్చొని అందరికి కూడా పిలుపునిచ్చినప్పుడు చాలా మంది కూడా స్పందించి వారి భార్యలను విడిచిపెట్టి కుటుంబాలను విడిచిపెట్టి ఇక మళ్ళీ పావర్టీ స్ట్రికెన్ జూడ అనగా పేదరికంతో కొట్టబడిన యూదాకు వెళ్ళిపోదాం తిరిగి మన మందిరాన్ని కట్టుకుందాం దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు కదా అని వాళ్ళు చాలా మంది కూడా ఎజ్రాతో పాటు యెరుబ్బాబెలతో పాటు వాళ్ళు ప్రయాణమై తిరిగి వచ్చేస్తారు రిటర్న్ అన్నమాట చాలా మంది కూడా మేము ఇక్కడే ఉండిపోతాం పావర్టీ స్ట్రికెన్ జూడ అనగా పేదరికంతో కొట్టబడినటువంటి యూదయ దేశంలోకి మళ్ళీ మేము ఎందుకు వెళ్ళాలి అక్కడికి వెళ్తే మళ్ళీ గ్రాస్ రూట్ లెవెల్లో మా జీవితాన్ని మేము ప్రారంభించాలి అనగా ముందు నుంచి కూడా అంతా కూడా ప్రారంభించాలి కాబట్టి ఇది చాలా కష్టం కనుక మేము ఉండిపోతామని వాళ్ళు ఉండిపోయారు ఎజ్రాతో చాలా మంది కూడా తిరిగి వచ్చారు తిరిగి వచ్చిన తర్వాత అక్కడ ఒక బ్రేక్ త్రూ గమనించాలి అంతవరకు కూడా యూదులు ఇస్రాయేలీలు
దేవుని బిడ్డలారా విగ్రహారాధన చేసినటువంటి వాళ్ళు ఎప్పుడైతే బబులోను చెర నుండి తిరిగి వచ్చారో దేవుడికి స్తోత్రం. నిజంగా వారి జీవితంలో దేవుడు ఒక స్పిరిచువల్ బ్రేక్ త్రూ తీసుకొని వచ్చాడు. నేను ఒక ఓల్డ్ టెస్టమెంట్ థియాలజీని కాబట్టి చెబుతున్నాను. వన్స్ దే రిటర్న్ ఫ్రమ్ బెబిలోనియన్ ఎగ్జైల్, బబులోను చెర నుంచి వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు విగ్రహారాధన జోలికి ఎక్కడా కూడా వాళ్ళు వెళ్ళలేదు. వాళ్ళు పాపం చేశారేమో కానీ విగ్రహారాధన జోలికి వెళ్ళలేదు. సో కాబట్టి ఇప్పుడు మీరు గుర్తుంచుకోవాలి, ఎప్పుడైతే వారి జీవితంలో స్పిరిచువల్ బ్రేక్ త్రూ రిటర్న్లో అనగా చెర నుంచి తిరిగి వస్తున్నప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత కూడా విగ్రహారాధన చేయకుండా దేవుడు వారికి ఒక స్పిరిచువల్ బ్రేక్ త్రూని ఎలాగ ఇచ్చాడో అదే టైంలో దేవుని యొక్క మహాకృప ఇక అన్యుల కాలం అనేటువంటిది కూడా ఆ విధంగా మరి ప్రారంభమై యేసు ప్రభువారి యొక్క జన్మ అనేటువంటిది కాలం పరిపూర్ణమైనప్పుడు తన కుమారుడైన యేసు ప్రభువారిని లోకానికి పంపించారని 4వ అధ్యాయం 4వ వచనం గలతి పత్రికలో యెహోవా దేవుడు పౌలు ద్వారా నిజంగానే రాయించాడు, తన కుమారుని లోకానికి పంపించాడు. కాబట్టి యేసు ప్రభువారు యూదులను రక్షించాలి, ఎట్ ద సేమ్ టైం అన్ని జనులను కూడా రక్షించాలని యేసు ప్రభువారు ఇద్దరి మీద కూడా దృష్టి పెట్టి మొదట యూదులను రక్షిస్తూ అదే సమయంలో అన్ని జనులకు కూడా సువార్తను ప్రకటిస్తున్నారు. దేవుని యొక్క మహాకృప, కొందరు అన్ని జనులు కూడా యేసు ప్రభువారి యొక్క పరిచర్య ద్వారా రక్షించబడ్డారు, చాలా మంది యూదులు కూడా రక్షింపబడ్డారు. కాలక్రమేణా యేసు ప్రభువారి మన పాపముల కొరకు మరణించాలి, సమాధి చేయబడ్డారు, 3వ రోజు పునరుత్థానమై తిరిగి లేచి 40 దినముల తర్వాత ఆయన ఆరోహణమై వెళ్ళారు. భూమి మీద పరిచర్య చేసినటువంటి టైంలో ఆయన చెప్పారు ఇది అన్యుల కాలము అని. కాబట్టి మనం అందరం కూడా కృపాకాలంలో ఉన్నాం. ఈ కృపాకాలంలో ఎవరు రక్షించబడతారు అని అంటే దేవుడారా అన్ని జనులే రక్షించబడతారు. కాబట్టి దేవుని యొక్క మహాకృప ఇది ఎలాంటిది అంటే యూదులు ఇస్రాయేలీలు ఇక విగ్రహారాధన జోలికే వెళ్లకుండా ఉండేటువంటి కాలం ఈ కాలం, మనకైతే అన్ని జనుల కాలం కృపాకాలం. సో కృపాకాలం రెండు విధాలుగా దేవుని బిడ్డలారా రెండు జనాంగాలకు దీవెనకరంగా ఉంది ఈ కృపాకాలం. ఒకటి కృపాకాలం రెండు జనాంగాలకు రెండు విధాలుగా ఎలా దీవెనకరంగా ఉందంటే రిటర్న్ అనగా వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ విగ్రహారాధన జోలికి వెళ్లకుండా వాళ్ళు ఉండిపోయారు కాబట్టి వాళ్ళకి అది దీవెనకరంగా ఉంది. రెండవదిగా అన్ని జనులైనటువంటి మనము కూడా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి రక్షణ మారు మనసు పొందుతూ ఉన్నాం కాబట్టి ఇది మనకు కూడా దీవెనకరంగా ఉంది. కాబట్టి ద పీరియడ్ ఆఫ్ గ్రేస్ అనగా ఈ కృపాకాలం అనేటువంటిది దేవుని బిడ్డలారా అటు యూదులకు నిజంగానే రక్షణ పొందటానికి విగ్రహారాధన చేయకుండా ఉండడానికి దేవుడు నిజంగానే కృపనిచ్చాడు. రెండవదిగా అన్ని జనుల కాలమే కృపాకాలం గనక మనమందరం కూడా రక్షింపబడాలి. ఇప్పుడు ఆలోచించండి, కమ్మవారు అవనిగాక, రెడ్లు అవనిగాక, కాపులు అవనిగాక, బ్రాహ్మణులు అవనిగాక, కోమట్లు అవనిగాక, వెలమలు అవనిగాక, ఎవరైతే అవనిగాక, ఎస్టీలు అవనిగాక, ఎస్సీలు అవనిగాక, ముస్లింలు అవనిగాక, అరబ్బులు అవనిగాక, నాస్తికులు అవనిగాక, రోమన్ క్యాథలిక్ అవనిగాక, బౌద్ధులు అవనిగాక, సిక్కులు అవనిగాక, జైన్లు అవనిగాక, వీళ్ళందరూ కూడా దేవుని బిడ్డలారా ఏ దేవుని ఎందు విశ్వాసం ఉంచారు, ఏ మార్గంలో చేరిపోయారు అంటే ఒక క్రైస్తవత్వం అనేటువంటి అందులోనే చేరిపోయారు. యేసు ప్రభువును తమ సొంత రక్షకునిగా ప్రభువుగా అంగీకరించారు. ఒక మాట దేవుని మహిమార్థమై ప్రపంచమంతా కూడా తెలుసుకునే లాగున ఒక మాట ఈ మీడియా ద్వారా నేను చెప్పాలి అని అనుకున్నాను. ఏ మతమైనా తీసుకుంటే ఆ మతములో వేరే మతస్థులు వచ్చి ఆ మతంలో చేరిపోయినటువంటి వాళ్ళు బహు తక్కువ. కానీ క్రైస్తవత్వాన్ని గనక తీసుకుంటే అనగా యేసు ప్రభును నమ్ముకునేటువంటి విశ్వాసంలో గనక వెళ్తే అనేక మతాల వాళ్ళు వచ్చి చేరింది ఎక్కడ అంటే ఒక క్రైస్తవత్వంలోనే. కాబట్టి ఏ మతము తీసుకున్నా ఆ మతంలో ఇతర మతస్థులు వచ్చి ఆ మతంలో చేరడం చాలా తక్కువ. కానీ పరలోక రాజ్యానికి మార్గమైన క్రైస్తవత్వం అనేటువంటిది యేసు ప్రభును రక్షకునిగా అంగీకరించిన ఇతర మతస్థులు ఏది ఎక్కువగా స్వీకరించారంటే క్రైస్తవత్వాన్ని ఎక్కువగా స్వీకరించారు. ఎవరిని తమ సొంత దేవునిగా రక్షకునిగా కూడా అంగీకరించారు అనేక మతాల వాళ్ళు ప్రపంచంలో అంటే యేసు ప్రభు వారినే అంగీకరించారు. కాబట్టి క్రైస్తవత్వం నిజంగానే దేవుని యొక్క మహాకృప, ఇదంతా కూడా దేవుని చిత్తం. క్రీస్తు నిజంగా లోక రక్షకుడు, దేవుని కుమారుడు. అందుకనే చాలా మంది క్రైస్తవత్వంలోకి వస్తున్నారు, మత మార్పిళ్ళు కానే కాదు రెండవదిగా క్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్నారు, మారు మనసు రక్షణ పొందుతున్నారు. కాబట్టి ఈ కాలమే దేవుని బిడ్డలారా కృపాకాలముగా గ్రహించాలి. ఏదో మిడతలు వచ్చాయి కదా అని ఉగ్రత కాలం అనుకోకూడదు, కరోనా వచ్చింది కదా అని ఉగ్రత కాలం అనుకోకూడదు. ఎందుకంటే కష్టాలు వస్తూ ఉంటాయి, శ్రమలు వస్తూనే ఉంటాయి. కాబట్టి గుర్తుంచుకోవాలి, సముద్రానికి దేవుని బిడ్డలారా కడలికి ఏది అందం అంటే కెరటాలని గతంలో చెప్పాను. కడలికి కెరటాలి అందాం. క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలో
నిజమైన క్రైస్తవునికి శ్రమలే అందాం. ఎందుకంటే అందులోనే దేవుడు కనిపిస్తాడు. దాని ద్వారానే అనేకులు మన శ్రమలను చూచి యేసుప్రభునందు విశ్వాసం ఉంచి శ్రమలు వస్తేనే వీళ్ళు దేవుళ్ళ ఇంత బలంగా ఉన్నారు, శ్రమలు వచ్చినప్పుడే వీళ్ళు దేవుని ఇంతగా ప్రేమిస్తున్నారు అని అంటే ఈ దేవుడు ఎంత గొప్పవాడై ఉంటాడో అని ఖచ్చితంగా అవతల వాళ్ళు అంచనా వేసి మన శ్రమలను చూసి ఓహో శ్రమల్లోనే వీళ్ళు దేవుణ్ణి ఇంతగా పూజిస్తూ దేవుణ్ణి నమ్ముకున్నారంటే ఆ దేవుడు ఇంకెంత గొప్పవాడు అని దేవుని వైపుకు ఆకర్షించబడతారు. కాబట్టి కడలికి కెరటాలు ఏ విధంగా అందమో క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలో శ్రమలు కష్టాలు కూడా మనకు అందం అనేది గ్రహించాలి దేవుని బిడ్డలారా. కనుక ఈ అన్యుల కాలం కాబట్టి ఇలాంటి వైరస్లు రావచ్చు, ఇలాంటి కష్టాలు రావచ్చు, ఇలాంటి మిడతలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. సముద్రం యొక్క ఒడ్డలాగే ఉంటుంది, కెరటాలు వస్తూ ఉంటాయి, అలలు వస్తూ ఉంటాయి, సముద్ర ఒడ్డును తాకుతాయి, తడుపుతాయి, ఆ తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాయి. నీ నా జీవితంలో కూడా కష్టాలు తాత్కాలికమే, శ్రమలు తాత్కాలికమే, ఆర్థిక ఇబ్బందులు తాత్కాలికమే, మానసిక ఒత్తిళ్లు తాత్కాలికమే, కుటుంబ సమస్యలు ఒత్తిళ్లు ఇవన్నీ కూడా తాత్కాలికమే. దేవుడు పిల్లలు లేకపోవడం, గొడ్రాలితనం తాత్కాలికమే. దేవుడు దర్శించాలి కానీ అద్భుత రీతిగా దేవుడు తన కృపలో మనకు సంతానం కూడా అనుగ్రహిస్తాడు, వివాహాలు కూడా జరుగుతాయి. ఊహించని రీతిలో దేవుడు మనకు మంచి లైఫ్ పార్ట్నర్ కూడా మన కుటుంబంలో మన పిల్లలకు అనుగ్రహిస్తాడు. అందరి బట్టి దేవుడికి స్తోత్రాలు. అయితే ఈ అన్యుల కాలం అనేటువంటిది టైమ్ ఆఫ్ ది జెంటైల్స్, ఆ టైమ్స్ ఆఫ్ ది జెంటైల్స్ అనేటువంటిది ఎప్పుడు ప్రారంభమైందో చెప్పాను. ఎప్పుడు ముగించబడుతుంది అంటే విల్ కంటిన్యూ అంటిల్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనగా అన్యుల కాలం అనేటువంటిది ప్రారంభమై క్రీస్తు పూర్వమే దాదాపు ప్రారంభమై దేవుని బిడ్డలారా ఎప్పుడు వరకు కొనసాగుతుంది అంటే యేసు ప్రభు వారి యొక్క రెండవ రాకడ వరకు కూడా ఇది కొనసాగుతూనే ఉంది అనేది మీరు గుర్తుంచుకోవాలి. కాబట్టి ఇంకా మన కాలం అంటే ఈరోజు మనం రక్షణ పొందాం. వాస్తవానికి మా బావ నాకు చెప్పాడు 200 సంవత్సరాల కిందట మా కుటుంబీకులు కూడా హైందవులే అని. కాబట్టి మనలో చాలా మందిని కూడా భారతదేశంలో పుట్టినటువంటి వాళ్ళం, నిజంగానే మనం హైందవులం. దేవుని యొక్క మహాకృప మన మీద ఉంది కాబట్టి మన మతాన్ని కులాన్ని అన్నింటినీ కూడా పక్కన పెట్టి యేసుప్రభు నిజమైన దేవుడు రక్షకుడు అని ఈరోజు నమ్మి బొమ్మలను పూజించకుండా జీవము కలిగినటువంటి దేవుణ్ణి మాత్రమే మనం నిజంగా పూజించుతూ ఆరాధించగలుగుతున్నాం. ఇది కేవలం దేవుని యొక్క మహాకృప. కాబట్టి అప్పుడు ప్రారంభమైనటువంటి అన్యజనుల కాలం యేసుప్రభు రెండవసారి ఈ లోకానికి వచ్చినప్పుడు ఏడెల మహాశ్రమ కాలంలో కూడా అన్యజనులు రక్షించబడతారు అనేది ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో కూడా నేను ఇదివరకే నేను బోధించాను. కాబట్టి అన్యులకు దేవుడు తన కాలాన్ని మనకంటూ ఇచ్చినప్పుడు, దీన్ని కృపాకాలంగా దేవుడు మార్చినప్పుడు ఎందుకు దీన్ని ఉగ్రత కాలముగా తీసుకోవాలి? కష్టాలు ఎవరికి రాకుండా పోతున్నాయి? దేవుని బిడ్డలు ఆలోచించాలి. గొప్ప గొప్ప బిలియనీర్స్కే, ప్రపంచంలో ఉన్నటువంటి కోట్లకు పడగలెత్తినటువంటి వారికే కష్టాలు వచ్చాయి. మరి అలాంటప్పుడు ఆత్మీయ జీవితంలో కొన్ని ఉంటాయి, ఈ వైరస్ అనేటువంటి వస్తూ ఉంటాయి, మరణాలు సంభవిస్తూనే ఉంటాయి. కాబట్టి ఎందుకు చచ్చిపోతున్నారా అని అనుకునే దానికి బదులుగా ఎందుకు నేను బతుకున్నానా, దేవుడు నన్నెందుకు బతికించాడా అని కనుక ఆలోచిస్తే అద్భుతమైన సేవ నీ ద్వారా నా ద్వారా జరుగుతుంది. మన థింకింగ్ మారాలి, మన అండర్స్టాండింగ్ ఆఫ్ ద బైబుల్ మారాలి. దేవుడు అంటే ఏంటో ఒక థియలాజికల్గా ఒక అవగాహన రావాలి. అది రానంత వరకు కూడా ఆత్మీయ జీవితం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఇక చివరిగా దేవుని బిడ్డలారా ఈ అన్యజనుల కాలం ఎలాగుంటుంది అని అంటే యేసుప్రభు యొక్క రెండవ రాకడ వరకు కూడా ఇది కొనసాగుతూనే ఉంది. జకరియా గ్రంథం 14వ అధ్యాయం ప్రకారం కూడా మనం గమనిస్తే ఇందాక మనం కూడా చదువుకున్న ప్రకటన గ్రంథంలో గుర్తుంచుకోవాలి, హోలీ సిటీ అనేటువంటిది, పరిశుద్ధ పట్టణం అనేటువంటిది ఉంది. ఆ తర్వాత ఇజ్రాయెల్ కూడా విమోచింపబడాలి. యేసుప్రభు ఎప్పుడైతే రెండవ రాకడలో మరి లోకానికి వస్తారో అప్పుడు పరిశుద్ధ పట్టణం అనేటువంటిది కూడా విడిపించబడుతుంది. రెండవదిగా దేవుని బిడ్డలారా గుర్తుంచుకోవాలి, ఇజ్రాయెల్ కూడా సంపూర్ణమైనటువంటి విమోచన వారికి కలుగుతుంది, వాళ్ళు కూడా పొందుకుంటారు. 7 విమోచన పండుగలు ఇజ్రాయెల్లకు ఉన్నాయి. కాబట్టి అందులో 6వ పండుగనే ప్రాయశ్చిత్త పండుగ. సో కాబట్టి ఆ ప్రాయశ్చిత్త పండుగ డే ఆఫ్ అటోన్మెంట్ గానే ఆ 7 సంవత్సరాలు కూడా దేవుడు తన కృపలో వారిని అందరినీ కూడా రక్షించుకుంటూ వస్తాడు. ఏడేళ్ల మహాశ్రమ కాలంలో ఇజ్రాయెల్ అందరూ కూడా రోమా పత్రిక 11, 12, 13 అధ్యాయాల ప్రకారం లేదా 9 నుంచి కూడా చదువుకుంటూ వచ్చిన వాళ్ళు తప్పనిసరిగా రక్షించబడతారు అనేది మనం అందరం కూడా గుర్తుంచుకోవాలి. కాబట్టి 3వదిగా దేవుని బిడ్డలారా ఇప్పుడు కూడా బైబిల్లో రాయబడింది 3.5 సంవత్సరాలు అన్యజనుల చేత పరిశుద్ధ పట్టణం త్రొక్కబడును అనేటువంటి మాట. అందుకనే దేవాలయం ఎందుకు కొలవమని దేవుడు చెప్పాడంటే లోపల ఉన్నటువంటి ఆరాధికులు, పూజించేటువంటి వారు,
ద వర్షిపర్స్ అనేటువంటి వారు దే ఆర్ మెజర్డ్ కాబట్టి వాళ్ళు కొలవబడ్డారు వాళ్ళు లోపలే ఉండాలి బయట ఉన్నటువంటి దాని ఆవరణాన్ని విడిచిపెట్టేసాయి అది అన్యులకు ఇవ్వబడను అనేటువంటి మాట అన్యుల చేత పరిశుద్ధ పట్టణం 3.5 సంవత్సరాలు తొక్కబడును అని కూడా దేవుడు ముందుగానే చెప్పించాడు కాబట్టి అన్య జనులు అనేటువంటి వాళ్ళు ఎవరైతే మారుమనసు పొందరో రక్షణ పొందరో 666 ముద్రను వేసుకుంటారో ఆ తర్వాత అంత్యక్రీస్తు అనేటువంటి వాని వైపున ఉంటారో వాళ్ళందరూ కూడా పరిశుద్ధ పట్టణాన్ని త్రొక్కుతూనే ఉంటారు కాబట్టి వాళ్ళ కాళ్ళ చేత త్రొక్కుతూనే ఉంటారు ఇట్ విల్ బి ట్రోడెన్ డౌన్ అనేటువంటిది అనగా అన్యుల చేత త్రొక్కబడును అనేటువంటి మాట రాయబడే ఎంతకాలం తొక్కుతారు బాగా మీరు గుర్తుంచుకోవాలి 3.5 సంవత్సరాలు అంటే సంవత్సరానికి 12 నెలలు ఉన్నాయి సగం సంవత్సరం అంటే 6 నెలలు కాబట్టి 3 సంవత్సరాలు అంటే 36 నెలలు 3.5 సంవత్సరాలు అంటే 42 నెలలు సో కాబట్టి 42 నెలలు దేవుని బిడ్డలారా అన్నుల చేత త్రొక్కబడుతుంది అనగా 3.5 సంవత్సరాలు త్రొక్కబడుతుంది అని అన్నాడు కనుక ఇప్పుడు మీరు గుర్తుంచుకోవాలి ఏడేళ్ల మహాశ్రమ కాలంలో దేవాలయాన్ని కొలుచుట అనేటువంటి ఇందులో దేవుని బిడ్డలారా కొలవబడినటువంటి ఎవరెవరనగా పూజించేటువంటి వారు ఆరాధించేటువంటి వారు ఇంగ్లీష్ లో వర్షిపర్స్ వేర్ మెజర్డ్ రెండవదిగా బలిపీఠం ఈవెన్ ది ఆల్టర్ ఇస్ మెజర్డ్ అనగా వాళ్ళు ఇచ్చేటువంటి బలులంతా కూడా బలిపీఠం మీద కొలవబడుతూనే ఉన్నాయి అండ్ ఈవెన్ ద టెంపుల్ ఇస్ మెజర్డ్ అనగా దేవాలయం కూడా కొలవబడుతూనే ఉంది కొలవబడకుండా బయట ఉన్న వాళ్ళందరూ కూడా అన్ని జనులే వాళ్లే పరిశుద్ధ పట్టణమైనటువంటి యెరూషలేమును 3.5 సంవత్సరాలు లేదా 42 నెలలు త్రొక్కుతారు అన్నటువంటి విషయం చాలా క్లియర్ గా రాయబడింది యేసు ప్రభు వారు కూడా అన్యుల కాలం అనేటువంటి విషయం లూకాసు వార్తలో ప్రవచనం చెప్పినట్టుగా అన్నిటి కూడా నేను ఆధారాలు చూపించాను కాబట్టి సగము సందేశం 11వ అధ్యాయం మొదటి 2 వచనాలు దేవాలయమును కొలుచుట అనేటువంటి అంశాన్ని నేను ముగించి ఇప్పుడు మరొక అంశం కూడా మనం ధ్యానించుకుంటూనే ఉన్నాం నేను దేవుని కొరకు ఒక్క నిమిషం కూడా యథార్థంగా చెప్తున్నాను వేస్ట్ చేయను ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా మాట్లాడమంటే కథలు చెప్పడం కానీ జోకులు చెప్పడం కానీ ఏవో ఉదాహరణలు ఊరికి అలా చెప్పడం కానీ నాకు ఇష్టం ఉండదు కానీ ఎక్కడ ఒక్క నిమిషం వేస్ట్ అయితే ఒక్క ఆత్మ నశించిపోతుందో అనేటువంటి ఆలోచనతో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేసుకోకుండా నేను వల విస్తారాలి వాక్యం అనే వల విస్తారమైనటువంటి చేపలు అందులో పడాలి ఆ చేపలన్నింటిని కూడా చర్చిలోకి తెచ్చి వాటిని గొర్రెలుగా మార్చి వాటిని వాక్యంతో మేపాలి కాయాలి అనేటువంటిది నా ప్రధాన ఉద్దేశం అనగా దేవుని యొక్క పరిచర్యలో అందుకని ఐ నెవర్ వేస్ట్ మై గాడ్స్ టైం అనగా నా దేవుడు నాకు ఇచ్చినటువంటి సమయాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను వృధా చేయటం లేదు కాబట్టి 11వ అధ్యాయం మొదటి 2 వచనాలు దేవాలయం కొలుచుట అనేటువంటిది ముగించుకొని ఇప్పుడు ఇద్దరు సాక్షులు అనగా 2 విట్నెసెస్ అనగా 11వ అధ్యాయం 3 వచనాన్ని నేను ప్రారంభిస్తున్నాను కాబట్టి సందేశంలో 2 అంశాలు కూడా ఉన్నాయి ఒకటి దేవాలయం కొలుచుట అనేటువంటిది ముగించుకున్నాం ఇద్దరు సాక్షులు అనేటువంటిది కూడా మనం ప్రారంభించుకుంటున్నాం కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా వింటే తప్ప దేవుని యొక్క వాక్యం మీకు అర్థం కాదు ఇన్ కేస్ కనుక మీరు ఈ అరగంట సేపు ఈ టీవీ ఛానల్లో వినలేక అయ్యో మిస్ అయిపోయింది మళ్ళీ రిపీట్ ఉండదేమో కదా అంటే సాధారణంగా ఈ ఛానల్లో నాకు తెలిసి రిపీట్ ఉండదు కాబట్టి ఎవరి మెసేజ్ అంతగా రిపీట్ చేయరు సో కాబట్టి దేవుని బిడ్డలారా మరి అప్పుడు యూట్యూబ్ లో మీ కొరకే సిద్ధంగా పెట్టాం కనుక యూట్యూబ్ కనుక మీరు ఓపెన్ చేసుకుంటే తప్పనిసరిగా అందులో ఇదే సందేశం మళ్ళీ మీకు దొరుకుతుంది నిదానంగా పాస్ చేసుకుంటూ రివైండ్ చేసుకుంటూ పాస్ చేసుకుంటూ రివైండ్ చేసుకుంటూ అర్థమవకపోతే నిదానంగా మళ్ళీ ఎన్నిసార్లైనా మీరు వినొచ్చు కాబట్టి మీరు బాగా వాక్యం వినాలనేటువంటి ఉద్దేశం చేత యథార్థంగా చెప్తున్నారు మాకంతగా ఆర్థికంగా స్తోమత మాకు నిజంగా పరిచర్య విషయంలో మాకు లేకపోయినా అందరూ మాకు కానుకలు పంపించకపోయినా యథార్థంగా దేవుడి సన్నిధిలో చెప్తున్నాను దేవుడు ఇచ్చినటువంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా వాక్యం చెప్పే వరం నాకు ఇచ్చాడు బుద్ధి వాక్యం అనే వరం ఇచ్చాడు జ్ఞానవాక్యం అనేటువంటి వరం ఇచ్చాడు కాబట్టి వాక్యం చెప్పే వరాలు దేవుడు మనకి ఇచ్చినప్పుడు అది ఎలాగైనా వాడాలి అని డబ్బులు లేదు కదా అని నేను అనుకోవట్లేదు కానీ దేవుడు ఇస్తాడు అనేటువంటి గొప్ప నమ్మకంతో దేవుడి మీద ఆధారపడి ఉన్నటువంటి డబ్బునంతా కూడా ఈ విధంగా బుధవారం ఆరాధనలో వాక్యం చెప్పడానికి ఆదివారం చెప్పడానికి ఆ కానుక నేను వాడుతూనే ఉన్నాను కాబట్టి దీని వెనక ఎంతో బిడారా శ్రమ ఉంది దీని వెనక ఎంతో ఆర్థిక వనరులు కూడా దేవుని యొక్క మహాకృప ఆయన ఇస్తుంటేనే మేము చేస్తున్నాం ఈ పరిచర్యను ఆపకుండా కాబట్టి కష్టంతో కూడినటువంటి పరిచర్య ఇది కాబట్టి మీరు కేవలం వింటారు ఫోన్ కాల్తో మొత్తం కూడా అయిపోతుంది మాకు అలా కాదు దీని వెనక మేము చాలా సిద్ధపడతాం దేవుని యొక్క వాక్యం చెప్పడానికి ఆ తర్వాత ఎంతో డబ్బు ఖర్చు పెట్టుకుంటూనే ఉన్నాం కాబట్టి డబ్బు ముఖ్యం కాదు కానీ మీరు చాలా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యం వినాలని నేను ప్రేమతో మనవి చేస్తున్నాను 2 విట్నెసెస్ చాలా జాగ్రత్తగా వినాలి వై 2 విట్నెసెస్ ఎందుకు దేవుడు ఇద్దరు సాక్షులను దేవుడు పెట్టాడు వై నాట్ వన్ అనగా ఒకే
ఒకే సాక్షిని పెట్టి ఉండొచ్చు కదా ఆర్ వై నాట్ 3 అనగా ముగ్గురు సాక్షులను నలుగురు సాక్షులను ఇశ్రాయేలు గోత్రాలు 12 మంది యేసుప్రభువారి యొక్క శిష్యులు 12 మంది కదా ఆ విధంగా 12 మంది సాక్షులను పెట్టొచ్చు కదా అని చాలాసార్లు కూడా చాలా మంది అనుకుంటూ ఉంటారు కొందరికి చిన్న చిన్న విషయాల్లో కూడా డౌట్లు వస్తూనే ఉంటాయి అందుకనే మాలాంటి బోధకులు దేవుడు లేవనెత్తాడు కనుక ప్రతి చిన్న విషయాన్ని కూడా మేము దేవుని కృపను బట్టి మాలాంటి వాళ్ళు వివరిస్తూనే ఉంటారు కాస్ ఇన్ ద మౌత్ ఆఫ్ ది టు విట్నెసెస్ అనగా ఇద్దరు సాక్షుల ద్వారా ఒక మాట స్థిరపరచబడుతుంది అనేది ద్వితీయోపదేశ కాండములో చూస్తాం రెండవ కొరంతి పత్రిక 13వ అధ్యాయం మొదటి వచనములో కూడా మనం చూస్తాం కాబట్టి ఒకరు చెప్తే దానికి అంత విలువ ఉండదేమో గాని ఇద్దరు గనక అదే మాటను చెబితే అది నిర్ధారించబడుతుంది అది స్థాపించబడుతుంది అనేది మోషే ధర్మశాస్త్రం చెబుతుంది అట్ ద సేమ్ టైం పాలైన్ కార్పస్ లో కూడా పౌలు రాసినటువంటి పత్రికల్లో కూడా మనము దాన్ని చూడగలం ఎందుకు ఇద్దరు సాక్షులనే యేసు ప్రభువారు నిజంగా ఏడేళ్ల మహాశ్రమ కాలంలో ఆ చివరి 3.5 సంవత్సరాలు యేసుప్రభువారు వీరిని వాడుకొనై ఉన్నారు బలమైనటువంటి కారణాలు బైబిల్లో ఉన్నాయి ఆ కారణాలు చూసిన తర్వాత ఆ ఇద్దరు సాక్షులు ఎవరు ఏం చేస్తారు ఎలా చేస్తారు అనేది కూడా పూర్తిగా దేవుని కృప దేవుని చిత్తమైతే రెండో లేదా మూడో సందేశాల్లో నేను మీకు తప్పనిసరిగా వివరిస్తాను మహిమ దేవుడికి కలుగును గాక మొదటి కారణం ఎందుకు ఇద్దరు సాక్షులకు అధికారం ఇస్తాను అని యేసుప్రభువారు ముందుగానే ప్రకటన గ్రంథంలో రాయించారు రెండవది వై టూ విట్నెసెస్ అనగా ఎందుకు ఇద్దరు సాక్షులు అనగా మొదటి కారణం సంఖ్యాకాండం 13వ అధ్యాయం బుక్ ఆఫ్ నంబర్స్ చాప్టర్ 13 మోషే వేగు చూసేటువంటి వారిని 12 మందిని కనానికి వెళ్ళమని చెప్పాడు కాబట్టి అరణ్య ప్రయాణాలు చేస్తున్నారు చేస్తున్నటువంటి టైంలో ఒక కనాన్ ఎదురుగా వస్తుంది కాబట్టి మీరు వెళ్ళి వేగు చూసి రండి 12 స్పైస్ ను వేగుల వారిని 12 మందిని పంపించాడు 12 మంది కూడా వెళ్ళారు వేగు చూచారు ఆ దేశాన్ని అంతా కూడా స్పై చేశారు ల్యాండ్ ఆఫ్ కెనాన్ అంతా ప్రామిస్ ల్యాండ్ వాగ్దాన దేశాన్ని చూసి వచ్చిన తర్వాత జాగ్రత్తగా వినాలి ఆ 12 మందిలో 10 మంది నెగటివ్ రిపోర్ట్ ఇచ్చారు ఇద్దరు మాత్రమే పాజిటివ్ రిపోర్ట్ ఇచ్చారు అంటే చెడుగా దాని గురించి ఒక నివేదికను ఇచ్చారు అమ్మో మనం వెళ్ళలేం మనుషులు ఇలాగున్నారు అలాగున్నారు ద్రాక్ష గెలలు ఎష్కోల్ వాళ్ళు ఈ విధంగా మోసుకొని వెళ్తున్నారు ఇంతింత పెద్ద ద్రాక్ష పళ్ళు ఉన్నాయి మనుషులు చూస్తే ఇలాగున్నారు అనంతా కూడా మనం యుద్ధం చేయలేం మన వల్ల కాదని నెగటివ్గా మాట్లాడా మొదటి ఆధ్యాత్మిక పాఠం ప్రేమైన క్రైస్తవులారా నీ పెదవులు అభిషేకించబడ్డాయి నీ నోరు అభిషేకించబడింది నీ నాలుక అభిషేకించబడింది నీ హృదయంలో దేవుని వాక్యం ఉంది నీ మనసులో దేవుని యొక్క వాక్యం ఉంది నీ తల మీద ప్రతిష్టాభిషేక తైలం ఉంది నీ దేహమంతా కూడా పరిశుద్ధాత్మ చేత దేవుని బిడ్డ తైలము రాయబడినట్టుగా నీ దేహమంతా కూడా పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడింది నీ నోట్లోనూ చెడు మాట్లాడకూడదు చెడు పలకకూడదు మంచి జరుగుతుందనే చెప్పాలి మంచి జరుగుతుంది మంచి దేవుడు చేస్తాడని తప్పనిసరిగా చెప్పుకుంటూ రావాలి అందుకనే 12 మంది వేగుల వారు వెళ్ళారు కనాను దేశానికి వాగ్దాన దేశానికి నివేదిక తీసుకొని వచ్చి తమ నాయకుడైనటువంటి మోషేకు నివేదికను ఇస్తున్నారు ఆ నివేదికలో మీరు గుర్తుంచుకోవాలి 10 మంది మాత్రం నెగటివ్ రిపోర్ట్ బ్యాడ్ రిపోర్ట్ చెడ్డ నివేదికను ఇచ్చారు ఇద్దరు మాత్రమే గుడ్ రిపోర్ట్ మంచి రిపోర్ట్ ఇచ్చారు కాబట్టి ఆ ఇద్దరు యొక్క వాక్యాన్ని ఆ ఇద్దరు యొక్క నివేదికనే మోషే ఆధారం చేసుకున్నాడు ఆ ఇద్దరే దీవించబడ్డారు ఆశీర్వదించబడ్డారు మిగతా 10 మంది కూడా మనకు కనిపించారు మంచి మాట్లాడు బ్రతుకుతావు మంచి మాట్లాడు శాశ్వతంగా ఉండిపోతావు మంచి మాట్లాడు నీవు చేసిన పనులు శాశ్వతంగా నీ సత్క్రియలన్నీ కూడా ఉండిపోతాయి మంచే మాట్లాడు ఇతరుల గురించి దేవుడు కూడా నిన్ను దీవిస్తాడు మంచి మాట్లాడు అభిషేకం పోగొట్టుకోవు మంచి మాట్లాడు నీ నోటి మాటలు ఏమైనా ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు అందుకని ఇద్దరు మంచి మాట్లాడారు వాళ్ళు దీవించబడ్డారు 10 మంది దేవుని బిడ్డలారా చెడుగా మాట్లాడారు వాళ్ళందరూ కూడా పోయారు రెండవ బలమైనటువంటి కారణం యెహోషువా గ్రంథం 2వ అధ్యాయం మొదటి వచనం కనుక చదివితే ఎరికో పట్టణానికి యెహోషువా ఇద్దరు వేగుల వారిని పంపిస్తాడు టూ స్పైస్ అనగా ఆ ఇద్దరు కూడా వేగుల వారు ఎక్కడికి వెళ్తారంటే జాష్వా సెంట్ టూ స్పైస్ టు జెరికో వాళ్ళు వెళ్ళారు టు స్కోప్ అవుట్ ద ల్యాండ్ అనగా ఆ దేశమంతా కూడా ఎలాగుందో వెళ్ళి చూసి రమ్మని చెప్పారు ఆ ఇద్దరు కూడా వెళ్తారు వాళ్ళు కూడా పాజిటివ్ రిపోర్ట్ నే వాళ్ళు తీసుకొని వస్తారు కాబట్టి మోషే 12 మందిని పంపించగా 10 మంది చెడ్డగా మాట్లాడితే ఇద్దరు మాత్రమే కరెక్ట్ నివేదికను ఇచ్చారు యెహోషువా కూడా మోషే దగ్గర నేర్చుకున్నాడు తీరాయిక ఎరికో వచ్చినటువంటి టైంలో ఇద్దరిని కూడా పంపించాడు కాబట్టి మోషే ఇద్దరి యొక్క రిపోర్ట్ ఆధారం చేసుకుని ముందుకెళ్లాడు కాబట్టి ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చాడు యేసు ప్రభువారు యెహోషువా కూడా ఇద్దరు వేగుల వారిని ఎరుకో పట్టణాన్ని చూసి రమ్మని చెప్పాడు కాబట్టి 2వ అధ్యాయంలో యేసు ప్రభువారు కూడా ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చినట్టుగా ప్రకటన గ్రంథంలో ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం ఇక 3వదిగా 20వ అధ్యాయం బహుశా చివరిగా ఈ రోజుకు మాత్రమే 12వ వచనం యోహాను సువార్త కనుక చదివితే టూ ఏంజల్స్ ఇన్ ద టూమ్ యేసు ప్రభువారు మరణించారు సిలువ మ్రాని మీద సమాధి చేయబడ్డారు ఆ సమాధి
మనలాగా గొయ్యి తోవి ఆ తర్వాత పైన మట్టి వేసేసి కప్పేసి ఉండేటువంటి ఆ టైప్ సమాధులు కాదు, కానీ గుహలు అనగా ఒక కొండ చెరి దేని బిళ్ళరా ఆ తోవేసిన తర్వాత చెక్కేసిన తర్వాత అందులో గుహ లాంటి దాంట్లో పెడతారు. కాబట్టి యేసుప్రభువారిని తీసుకొని సమాధిలో పెట్టారు. మీరు గమనిస్తే శుక్రవారం యేసుప్రభువారు లోక కళ్యాణం కొరకు మన పాపాల కొరకు సిలువలో మరణించి సాయంకాలానికి అంతా కూడా సూర్యుడు అస్తమించక ముందే ఆయన సమాధి చేయబడ్డారు. సమాధి చేయబడిన తర్వాత శుక్రవారం అంతా కూడా సమాధిలో ఉన్నారు, శనివారం సమాధిలో ఉన్నారు, ఆదివారం ఉదయం పునరుత్నమే తిరిగి లేశారు. ఈస్టర్ మార్నింగ్ అని అంటూ ఉన్నాం, పునరుత్న ఆదివారం. దేవుని బిడ్డలారా ఏం జరిగింది అంటే టూ ఏంజల్స్ ఇన్ ద టూమ్, అనగా ఇద్దరు దేవదూతలు ఎక్కడున్నారంటే ఆన్ ఈస్టర్ మార్నింగ్ యేసుప్రభువారు పునరుత్నమే తిరిగి లేచినప్పుడు కూడా ఇద్దరు దేవదూతలు ఆ సమాధి దగ్గర ఉండటం మనం చూస్తాం. ఇప్పుడు అర్థమవుతుందా, ఇద్దరు సాక్షులను యేసుప్రభువారు ఎందుకు వారికి అధికారం ఇచ్చాడు, ఆ ఇద్దరు సాక్షులను బహుబలంగా ఎందుకు ఏడేళ్ల మహాశ్రమ కాలంలో ఆయన వాడుకోనై ఉన్నాడు, వారి ద్వారా అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు నెగటివ్ గా జరుగుతాయి, జడ్జిమెంట్ చూపిస్తాడు, తన తీర్పులు చూపిస్తాడు, ఆ తీర్పే అద్భుతం. కాబట్టి మిరకల్స్ పాజిటివ్ గా ఉంటాయి, మిరకల్స్ నెగటివ్ గా ఉంటాయి, అద్భుతాలు చెడుగా ఉంటాయి, అద్భుతాలు మంచిగా కూడా ఉంటాయి. కాబట్టి వీళ్ళు చేసే అద్భుతాలన్నీ కూడా చెడుగానే ఉన్నాయి, అంటే జడ్జిమెంటల్ మిరకల్స్ అన్నమాట, తీర్పును తెచ్చేటువంటి అద్భుతాలు ఇద్దరు సాక్షులు కూడా చేస్తారు. సో కాబట్టి మోషే ఇద్దరిని మీద ఆధారపడినట్టుగా వారి యొక్క నివేదిక మీద, యెహోషువా ఇద్దరిని పంపించినట్టుగా, యేసుప్రభువారు సమాధి చేయబడినప్పుడు కూడా ఇద్దరు దూతలు అనేటువంటి వాళ్ళు ఏ విధంగా ఆ ఈస్టర్ మార్నింగ్ పునరుత్న పండుగ ఈస్టర్ పండుగ రోజు ఇద్దరు దూతలు మనకు సమాధి దగ్గర కనిపిస్తారు, అందుకని ఇద్దరు సాక్షులు కూడా ఇస్తారు. ఇక ఆరవ అధ్యాయం ఏడవ వచనం కనుక చదివితే మార్కు సువార్త జీసస్ సెంట్ 2x2 అనగా మత్తయి సువార్త 10వ అధ్యాయం, మార్కు సువార్త 6వ అధ్యాయం 7వ వచనం ఇవన్నీ కూడా గమనిస్తే దేవుని బిడ్డలారా ఇద్దరిద్దరిని యేసుప్రభువారు సువార్తకు పంపించినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో చూడగలం. అందుకనే మత్తయి సువార్తలో కూడా ఈ మాట చెప్పాడు, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున చేరి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటాను అని అన్నాడు. ఇప్పుడు చూసారా ఇదంతా కూడా మొజాయిక్ లా, అనగా మోషే ధర్మశాస్త్రము నుంచే ఇద్దరు వలన ఒక సంగతి స్థాపించబడుతుంది. పాలైన్ కార్పస్ అనగా పౌలు చెప్పినటువంటి మాటలను బట్టే ఇద్దరు వలన ఏదైనా ఒకటి స్థాపించబడుతుంది, నిర్ధారించబడుతుంది. అందుకని ఇద్దరు సాక్షులు అనేటువంటిది వాస్తవానికి వాక్యానుసారంగా మోషే ధర్మశాస్త్రానుసారంగా యేసుప్రభువారు వాక్యాన్ని గౌరవిస్తారు కనుక ఒక మనిషిగా, కాబట్టి ఆ విధంగా ఆయన వాక్యానుసారంగానే జరిగించుకుంటూ వచ్చారు. కాబట్టి దేవుని చిత్తమైతే దేవుని బిడ్డల వచ్చే వారం తిరిగి ఇద్దరు సాక్షుల గురించి కేవలం ఉపోద్ఘాతమే చెప్పాను, వాళ్ళిద్దరు ఎవరు ఏం చేస్తారు ఎందుకు ఏంటి ఎవరై ఉంటారు అనేది తప్పనిసరిగా చాలా ఆసక్తికరంగా ఉంటుంది, మనం విందాం. దేవుడి మాటలను దీవించునుగాక. పరిశుద్ధరా మీకు స్తోత్రాలు, మీ యొక్క మహాకృప మేమందరం కూడా సజీవ లెక్కలో ఉన్నాం. ప్రకటన గ్రంథాన్ని బోధించడానికి, మరొకసారి ధ్యానించడానికి, ప్రభా దేవాలయం కొలుచుటానటువంటి అంశాన్ని ముగించడానికి, ఇద్దరు సాక్షుల యొక్క సందేశాన్ని ప్రారంభించడానికి ఒకే మా ప్రభా సమయాన్ని మీరు మాకు దయచేసినందుకు మీకు స్తోత్రాలు. ప్రజలు గందరగోళానికి, విశ్వాసులు గందరగోళానికి గురి కాకుండా మా ప్రభా స్పష్టమైన సుస్పష్టమైన వాక్యం, స్వచ్ఛమైన వాక్యమే వాళ్ళు వినడానికి మీ కృపను దయచేయాలని, విత్తబడిన వాక్యం ఫలించినట్లు దీవించాలని యేసు ప్రభువారి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.